ప్లీజ్ నాట్ నవ్వేరు ఒక రెండు మూడు జోకులు నవ్వలేదు బట్ మాక్సిమం ఐ థింక్ వి అచీవ్డ్ వాట్ వి ఎయిమ్ ఫర్ సినిమాలో హీరోకి సాంగ్స్ ఏం లేవు డ్యూయెట్స్ ఏం లేవు సో రొమాన్స్ ఏం లేదు ఇది ఆ టైప్ సినిమా కాదు ఫస్ట్ నుంచి కూడా అలా ప్రమోట్ చేయలేదు కూడా సో ఆ టైప్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి ఆ టైప్ ఫిల్మ్స్ కూడా నేను కూడా చేస్తాను బట్ ఈ సినిమాలో ఐ డోంట్ థింక్ జనాలు ఒక జాంబీ ఫిల్మ్కి వద్దాం అనుకున్నప్పుడు హీరో హీరోయిన్ సెట్ సాంగ్ వేసుకుంటే అదైతే చూడాలని అయితే నేను ఎక్స్పెక్ట్ వాళ్ళు అనుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లేదండి అసలు ఆల్రెడీ అడిగారండి అంటే ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది ఒక బిగ్ స్టార్తోనే బట్ నా ప్రిఫరెన్స్ తెలుగులోనే ఇంకొక జానర్ కొత్త సినిమా చేయడం అనేది నా ప్రిఫరెన్స్ అన్నమాట బాలీవుడ్లోకి వెళ్ళడం కన్నా నాట్ రియలీ అండి అవును అదే అంటే ఇప్పుడు తేజ అనే హీరో తేజకి ఉన్న ఇమేజ్తో బోల్డ్ అంతమందిని జాంబీస్ని కొట్టాలి సో అది బిలీవబుల్గా ఉండాలి అంటే వెనకాల ఎంతో కొంత ఇమేజ్ కావాలన్నమాట సో దానికోసం చిరంజీవి గారి టాటూ వాడాము ద సేమ్ టైం వెనకాల ఆంజనేయ స్వామి గద ఇవన్నీ కూడా ఉంటాయి సో ఆ విధంగా యూనో చిరంజీవి గారి రిఫరెన్స్ వాడడం జరిగింది అండ్ ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి రిఫరెన్స్ ఉంది ప్రభాస్ గారి రిఫరెన్స్ ఉంది వాడలేదండి అంటే సి అంటే వెన్ ఐ థాట్ ఒక కమర్షియల్గా ఈ సినిమాని చెప్పాలి ఇప్పుడు జాంబీ ఫిల్మ్ని చాలా థ్రిల్లింగ్గా కూడా చెప్పచ్చు బట్ తెలుగు ఆడియన్స్కి ఒక సెట్ అంటే లైక్ మళ్ళీ నిష్ అయిపోతుంది అనమాట ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది మిగిలిన సెట్ ఆఫ్ ఆడియన్స్కి అది రీచ్ అవ్వట్లేదు సో ఈసారి ఏమనుకున్నాడంటే జాంబీ అనే జానర్ని వైడర్ ఆడియన్స్కి రీచ్ చేయాలి అని చెప్పి కొంచెం కమర్షియల్గా చెప్పడం జరిగింది సో కమర్షియల్ సినిమాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆడియన్స్ అవన్నీ సినిమాలో ఉంటాయి అంత టైం పడుతుంది చాలా ఫాస్ట్గా చేసేస్తాను కరోనా రాకపోయి ఉంటే కనుక ఇప్పటికి ఎప్పుడో మేలోనే రిలీజ్ అయిపోయారు స్క్రిప్ట్ వర్క్ జరిగిపోతుంది డెఫినెట్గా చేస్తానండి అంటే నన్ను నమ్మి ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి అంత పెద్ద సినిమా చేయమంటే నా దగ్గర ఆల్రెడీ అంత పెద్ద కథలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సో రైజ్ అనేది ఐ థింక్ ఆ టైంలో వేసుకున్న టాటూ ఇది సో అప్పటి నుంచి నేను కొంచెం రైజ్ అవుతున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ